గుర్తువెన మండలంకు సంబంధించి, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021కి సంబంధించి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 16 గ్రామ పంచాయతీలకు గాను 174 వార్డులు ఉన్నాయి. అలాగే 174 బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఓట్లు పురుషులు 18780 మంది, స్త్రీలు 18758 మంది, మొత్తం 37539 ఓట్లు ఉన్నాయి. దీనికి కాను ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, నోటిఫికేషన్లో భాగంగా రేపు 4వ తారీఖున కలెక్టర్ గారు ఈ జోన్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ఫేజ్ 3లో ముందుగా మన ఫేజ్ 4 ఉంది. ఫేజ్ 1 పోస్ట్ పోన్ అవడం వల్ల మన డివిజన్ బందరం డివిజన్ ఫేజ్ 3కి వచ్చింది. ఫేజ్ 3 ఎన్నికల ప్రకారం 6వ తారీఖు నుంచి నామినేషన్స్ తీసుకోవడం జరుగుద్ది. స్పెసిఫిక్ ప్లేసెస్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటారు. అలాగే 8వ తారీఖు వరకు తీసుకుంటారు, 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు. 9వ తారీఖున స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, ఏదైతే నామినేషన్స్ ఫోల్ అయినాయో అవన్నీ కూడా పరిశీలన జరుగుతుంది. 9వ తారీఖు జరిగిన పరిశీలనలో రిజెక్ట్ అయిన నామినేషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని అప్పీల్ కోసం రెవెన్యూ డివిజన్ అధికారి వారిని అప్రోచ్ అవ్వచ్చు. ఆయన 10వ తారీఖున అప్రోచ్ అయితే 11వ తారీఖున ఆయన రిజల్ట్ ఇస్తారు, ఇదర్ యాక్సెప్టెడ్ ఆర్ నార్. తర్వాత 12వ తారీఖున లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్. ఎవరైనా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాలంటే 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఉంటుంది. ఎక్కడైతే నామినేషన్ చేశారో అక్కడే విత్డ్రాయల్ కూడా చేసుకోవచ్చు. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. దాని తర్వాత నికరంగా ఎవరైతే ఎన్నికల పోటీలో నిలబడి ఉన్నారో ఆ లిస్టుని 12వ తారీఖు సాయంత్రం 3 గంటల తర్వాత అక్కడ ఎక్కడైతే మనం నామినేషన్ తీసుకున్నామో అక్కడ డిస్ప్లే చేయడం జరుగుద్ది. తర్వాత ఎక్కడైతే పోల్ అవసరమైందో అక్కడ 17వ తారీఖు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. 3:30 నుంచి 4 గంటల వరకు లంచ్ బ్రేక్. 4 గంటల నుంచి కౌంటింగ్ స్పెసిఫై చేసిన ప్రాంతాల్లో కౌంటింగ్ జరిగి డిక్లరేషన్ చేస్తారు, రిజల్ట్ డిక్లరేషను. అది అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అక్కడే జరుగుద్ది. అక్కడతో మొదటి స్టేజ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనికోసమని స్టేజ్ 1 ఆఫీసర్స్గా ఆఫీసర్స్ నియమించడం జరిగింది. మన మండలంలో ఉన్న 16 పంచాయతీలు 8 క్లస్టర్కు సంబంధించినవి. 8 క్లస్టర్లోనే నామినేషన్స్ తీసుకుంటారు. అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్. గ్రూప్ ఆఫ్ విలేజెస్ అంటే ముందుగా మనకి చిన్నగొల్లపాలెం పడతడికే కలిపి చిన్నగొల్లపాలెంలో తీసుకుంటారు. చిన్నగొల్లపాలెం విలేజ్లో పడతడికి సంబంధించింది, చిన్నగొల్లపాలెంకి సంబంధించిన నామినేషన్స్ చిన్నగొల్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తీసుకుంటారు. అలాగే చినపాండ్రాక ఇంతేరు, చినపాండ్రాక ఇంతేరు కలిపి చినపాండ్రాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్స్ తీసుకుంటారు. అలాగే ఎండపల్లి, మునిపెడ, చెరుకుమిల్లి ఈ 3 గ్రామాలకు సంబంధించి ఎండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్స్ తీసుకుంటారు. అలాగే గర్సిపూడి, మాట్లం ఈ 2 గ్రామాలకు సంబంధించి గర్సిపూడి విఆర్ఓస్ ఆఫీస్ పక్కన గ్రామ పంచాయతీ కార్యాలయం పడేసినందువల్ల మనదేమో మనం ఇరిగేషన్ బిల్డింగ్లో పెట్టాము, అది చిన్న రూమ్ అవడం వల్ల విఆర్ఓ ఆఫీస్ ఉంది, దాంట్లో అరేంజ్ చేయడం జరిగింది. అక్కడే నామినేషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ కొమాళ్ళపూడి, నీలిపూడి ఈ 2 గ్రామ పంచాయతీకి సంబంధించి కొమాళ్ళపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్స్ తీసుకుంటారు. అలాగే కృత్తివెన్ను, సీతనపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి కృత్తివెన్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్స్ తీసుకుంటారు. అలాగే లక్ష్మీపురం, పల్లిపాలెం ఈ 2 గ్రామాలకు సంబంధించి లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్స్ తీసుకుంటారు. నిడమరు సపరేట్గా నిడమరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే తీసుకుంటారు. ఇది నామినేషన్ తీసుకునే ప్లేసెస్ యొక్క వివరాలు. చేయాలనుకున్న ప్రతి అభ్యర్థి సర్పంచ్ పదవికి కానీ వార్డు మెంబర్ పదవికి కానీ నామినేషన్ దాఖలు చేయాలి అంటే 5వ తారీఖు సాయంత్రం నుంచి స్టేజ్ 1 ఆఫీసులు అవైలబుల్గా ఉంటారు. కానీ ప్రక్రియ మొదలయ్యేది 6వ తారీఖు ఉదయం 10:30 నుంచి. ఆయన్ని కలిస్తే ఆయన నామినేషన్ ప్రారంభిస్తారు. దాంతోపాటు ఎనెక్జర్స్ ఉంటాయి. రిజర్వ్డ్ స్థానాలు అనగా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన రిజర్వ్డ్ ప్లేసుల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా విధిగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. జనరల్ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు ఎవరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. రెండవది, దీంట్లో సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉంటాయి. ఆదాయానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి, మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ గురించి, విద్యార్హత గురించి, ఈ అన్నిటి గురించి డిక్లరేషన్స్ నామినేషన్ పత్రంతో పాటు పిన్ చేయడం జరిగింది మీ సౌలభ్యం కోసం. అవన్నీ కూడా అన్ని కాలమ్స్ పూరించాలి, ఏ కాలం కూడా వదిలిపెట్టకూడదు. పూరించిన తర్వాత ఇద్దరు సాక్షులు కూడా సంతకం పెట్టాలి, సంతకం పెట్టి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, గవర్నమెంట్కి సంబంధించిన ఏ బకాయి కూడా ఉండకూడదు. దానికి సంబంధించి హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ సంబంధించింది అయితే సెక్రటరీ గారి దగ్గర నుంచి నోడ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ శిస్తు బకాయిలు ఏమైనా ఉంటే విఆర్ఓ గారు కట్టేసి అక్కడి నుంచి రసీదు తీసుకుని ఆ రసీదులు కూడా నామినేషన్ పత్రాలకి జతపరచాలి.
విద్యార్థులకు సంబంధించిన డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. అలాగే ఖర్చు వివరాలు, ఖర్చుల గురించి వివరాలు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి నా ఎన్నికల అధికారి గారిని, స్టేజ్ వన్ ఎన్నికల అధికారి గారిని అడిగి డైలీ ఖర్చు వివరాలు ఆయన దగ్గర నుంచి తీసుకుని సమర్పించాల్సిన ఆవశ్యకత అభ్యర్థుల మీద ఉంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు కానీ, వార్డు మెంబర్స్ కానీ డిపాజిట్, గవర్నమెంట్కి కట్టాల్సిన డిపాజిట్ బై రెమిటెడ్ బై క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీ, అంటే ఇతరులు సర్పంచ్ పదవికి అయితే 3,000 రూపాయలు కట్టాలి, అదే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 1,500 రూపాయలు కట్టాలి. అలాగే వార్డు మెంబర్ పదవికి అయితే ఇతరులు 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 500 రూపాయలు డిపాజిట్ చేసి ఎలక్షన్ కమిషనర్ దగ్గర, ఎలక్షన్ అధికారి దగ్గర నుంచి రసీదు తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రక్రియ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి గ్రామాభివృద్ధికి తోడ్పడే వారిని ఎన్నుకొని ఈ ఎన్నికలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా సహకరించవలసిందిగా కోరుచున్నారు.